తో పాటు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు కూడా ఉన్నారు. వార్త ఎయిట్ టైం కొనసాగిద్దాం. నమస్కారం జేపీ గారు, వెల్కమ్ టు మహా స్టూడియోస్. వెంకట్రావు గారు నమస్తే అండి. నమస్కారం. జయప్రకాష్ గారే ఉన్నారు, నేను కూడా ఉన్నాను. జయప్రకాష్ చెప్పండి, ఇటీవల అంత యాక్టివ్గా కనిపించట్లే ఈ మధ్య మీరు? లేదండి, అంటే మామూలుగా కొంచెం పత్రికలకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు కనపడలేదు. ఏది పత్రికలకి హడావుడి ఎక్కువగా ఉంటే యాక్టివ్గా అనిపిస్తుంది, నిజంగా పని జరిగితే యాక్టివ్గా అనిపించదు. ఇటీవల కాలంలో లోక్సత్తా చాలా విషయాల్లో చాలా లోతుగా ప్రయత్నం చేస్తున్నది. ఉదాహరణకు జాతీయ జ్యుడిషియల్ కమిషను, అలాగే లోక్పాల్ బిల్లు రాష్ట్రాలు గుర్తించేట్టుగా ఏర్పాటు చేయడము, ఇండియన్ జ్యుడిషియల్ సర్వీసు, ఈ 14F గురించి మన రాష్ట్రంలో లోక్సత్తా అనే దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడానికి పోరాడింది, నోటీస్ ఇచ్చింది, అందరినీ ఒప్పించింది, ఎట్టి పరిస్థితులను ఆమోదించాలని చెప్పని గట్టిగా ప్రయత్నం చేయటము, తర్వాత రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా 10 లక్షల సంతకాలు సేకరించడము, ఈ రాష్ట్రంలో రాష్ట్రాలు గుర్తించే బిల్లు ఏర్పాటు చేయాలని చెప్పని, సంస్థాగత నిర్మాణం, ఇవన్నీ చాలా చురుగ్గా జరుగుతున్నాయి. కాకపోతే పత్రికల్లో కనిపించాలంటే మీకు బాగా భూతనన్నా కనిపించాలి, లేకపోతే బాగా అరణం అరవాలి. ఈ రెండు లోక్సత్తాకి అలవాట్లేదు కాబట్టి ఒక గౌరవప్రదంగా పద్ధతి ప్రకారం పరస్పరం అందరినీ కూడా గౌరవించే రీతిలో పనిచేయడం అని చెప్పనేది ఇవాళ రుచి చట్ల మన పత్రికల కలిసి కాలం కొంచెం ఏం మాట్లాడితే ఏమొస్తుందనే ఫీలింగ్ కొంచెం ఎక్కువైపోయింది. ఆ భయం లోక్సత్తకైనా లేదు, ఎందుకంటే 15 నాళ్ళలో మేము ఒకరోజు ఒక మాట, ఇంకో రోజు ఇంకో మాట, ఈనాడు మాట్లాడాల, ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట, లోక్సత్తా ఉద్యమంగా ఒక మాట, పార్టీగా ఒక మాట, లేకపోతే రాయలసీమలో తెలంగాణలో ఒక మాట, కోస్తా ఆంధ్రలో మరో మాట, రాష్ట్రం బయట మరో మాట, ఇవి ఏనాడు లేదు. ఇప్పుడు ఒకే మాట, ఒకే లక్ష్యం. 15 ఏళ్ళు నేను కొన్ని వేల పేజీలు రాసుంటాను, కొన్ని 100ల గంటలో 1000ల గంటలో టీవీల ముందు ఇంకో సందర్భంగా కనిపించుంటాను, ప్రసంగాల్లో కనిపించుంటాను, చాలా రికార్డు అయినాయి. ఎక్కడైనా ఒక్క సందర్భంలో అయినా సరే మౌలికమైన విషయం మీద మాట తప్పామని చెప్పండి మీరు, అసాధ్యం. ఒకసారి భారత రాజకీయ చరిత్రలో గత 25 ఏళ్ళలో అలాగా చెప్పే సాహసం ఎవరికి ఉండదు. కాబట్టి లోక్సత్తాగా భయం లేదా బాధ లేదు, రోజుకు ఒక మాట మాట్లాడితే నన్ను ఏం చెప్పాము గుర్తుంచుకోవాలి. రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మళ్ళీ వద్దాం, యాక్చువల్గా దాని మీదకి వెళ్తుంది కానీ, బట్ యాక్చువల్లీ ఇవాళ పెట్టిన మీతో ఇవాళ ఇంటరాక్షన్ ప్రధానమైన కారణం నేషనల్ సీన్ జనరల్గా మాట్లాడటానికి. జాతీయ స్థాయిలో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అంటే పొలిటికల్గా రిపర్కషన్స్ ఏంటనేది పక్కన పెడితే, ఈ అవినీతి విషయంలో ఇప్పుడు లోక్పాల్ బిల్లు విషయంలో ఏకాభిప్రాయం కుదరట్లేదు. మేము ముందున్నా మేము చేస్తామన్నారు. ఇప్పుడు రామ్దేవ్దే సరే ఆయన్ని ఒక విధంగా ఆయన ఫినిష్ చేసి పంపించేశారు రావుదేవి. ఇప్పుడు అన్నా హజారే నెక్స్ట్ ఉన్నాడు. ఇప్పుడు మీరంతా కూడా బ్యాకింగ్ అంటే వాడు కాజ్ కోసం ఉన్నారు, మీరు యాక్చువల్గా ఆయనతోటి ఉన్నారని కాదు, బట్ జనరల్గా మీ ఫీలింగ్స్, ఆయన ఫీలింగ్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఒకలాగా కనబడుతుంది. అన్నా నాకు మంచి మిత్రుడు, మహారాష్ట్రలో 10 ఏళ్ల క్రితమే ఈ ప్రజల్లో చర్చ చేయడం కోసం చెప్పి ఎన్నికల సమయంలో ప్రచారం చేయాలని చెప్పంటే లోక్సత్తా నేను వాడే క్యాంపెయిన్ ఆఫీస్లో మొట్టమొదటి ఆయనే ఆయనకి పంపించాం, దానికి కావాల్సిన ఏర్పాటు కూడా మనం చేసాం. కాబట్టి అన్నతో మొట్టమొదటి సన్నిహితంగా పనిచేస్తున్నాం. అన్నా హజారే చెప్పే పద్ధతిలో లోక్పాల్ బిల్ పెట్టడము అంటే ఆయన చెప్పినట్టుగా కరెక్ట్గా పెట్టడం అనేది సాధ్యం అంటారా? అంటే రెండు విషయాలు మనం వేరు చేయాలి వెంకట్రావు గారు. ఒకటి అసలు మౌలికంగా దేశంలో అవినీతిని ఎదిరించేటువంటి బలమైన స్వతంత్రమైన యంత్రాంగం ఉండాలా వద్దా? అది వరకే బలవంత బ్రాహ్మణార్థంలాగా పళ్ళు డాక్టర్ దగ్గర పళ్ళు పిగించుకున్నట్టుగా కాకుండా చిత్తశుద్ధితో మనసు పెట్టి జరిగిందా జరిగిపోయిన దేశంలో ఇక నుంచి అవినీతి లేకుండా చేయాలి, జాతీయ స్థాయిలో, రాష్ట్రాలలో, స్థానికంగా మన పట్టణాల్లో, నగరాల్లో అన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి, పార్టీలకు కనిపిస్తుంది లేదని ఒక విషయం. ఇక దానిలో రంధ్ర అన్వేషణ మరొక విషయం, డీటెయిల్ విషయాలు. రెండోది బహిరంగ చర్చల నిర్ణయం కాదు. మనం కొన్ని రాజ్యాంగంలో ఆ మెలకువలు అర్థం కావాలని చెప్పంటే ఆ సంస్థాగత ఏర్పాటు అట్లాంటి కావాలని చెప్పాలి. దానిలో బోడంత అనుభవం అన్నవాళ్ళు, ఒక జీవితకాలం నిజాయితీకి నిర్భీతికి నిలబడిన వాళ్ళు, వారు దానిలో నిర్ణయం చేయాలి. కానీ మౌలికంగా ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే మేము ఒక బలమైనటువంటి స్వతంత్రమైనటువంటి ఎంతటి వాడినైనా కూడా పట్టుకునేటువంటి అవినీతికి పాల్పడితే శిక్ష వేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాము, దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని విశ్వాసాన్ని కలిగించాలి. ఖచ్చితంగా విశ్వాసాన్ని కలిగించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకని ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది, ఈ రంధ్రాన్వేషణ చేసే అంశాల్లో కూడా ఒక ఎక్కడికైనా మీరు వెళ్ళి గవర్నమెంట్ చెప్పింది రేటా, లేకపోతే అన్నా హజారీ చెప్పిందో, జేపీ చెప్పింది రేటా అని చెప్పంటే 87% 90% ప్రజలు గవర్నమెంట్ తప్పంటున్నారు. అది ఎవరున్నారో మాకు అనవసరం. అంటే విశ్వసనీయత బాగా దెబ్బతినది. ఆ నేపథ్యంలో చర్చ జరుగుతుంది, దానివల్ల వచ్చిన సమస్య అంతా కూడా. అంటే అన్నా హజారీ చెప్పేటువంటి ప్యూర్ సిస్టమ్ అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదనేది ఒక పాయింట్. తర్వాత కపిల్ సిబల్ గానీ ఇతరులు గానీ కొంత ఈ విషయాల్లో చూసి చూడనటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి సిట్యువేషన్
పూర్తిగా మార్చేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటము, లేదా సుప్రీంకోర్టుని మించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయటము, ఇట్లాంటి కాన్స్టిట్యూషన్ హాస్ నాట్ పర్మిటెడ్ దిస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేది ఒక కంటెన్షన్. కపిల్ సిబాల్ అంటున్నాడు అండి కదా, జనరల్ పరిణతి ఇంకా రాలా ప్రజాస్వామ్య చర్చల్లో. మన రాజ్యాంగ నిర్మాతలేమో చాలా పరిణతి ఆలోచించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దానిలో చాలా లోతైనటువంటి ఆలోచన, కొంతమంది చాలా లూజ్ గా రాజ్యాంగం చాలా పెద్దది మొక్కలు చేద్దాం తీసుకురండి అంటే మాట్లాడుతుంటారు. కానీ ఇంత సంక్లిష్టమైన దేశంలో అక్షర జ్ఞానం చాలా తక్కువ, ఇవాళే తక్కువ ఉంది, ఆనాడు ఇంకా తక్కువ ఉన్న దేశంలో ఇన్ని వైవిధ్యాలు, కులాలు, మతాలు, భాషలు, ఇన్ని భాషలు, ప్రాంతాలు, ఇలాంటి దేశంలో అందరిని ఏకం చేసి ఒకే సమయంలో అందరికీ వయోజన ఓటు హక్కు ఇచ్చి మరి రాష్ట్రాలు ఏర్పాటు సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేసి అదే సమయంలో దేశాఖ్యతను కాపాడారు. అది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆ రాజ్యాంగ మెడుకోలు మనకు అర్థం కాకపోయినట్టయితే ఏకసూత్రం మీకు ఎజెండాగా ఎప్పుడున్నా సరే సమస్యలు వస్తాయి. ఒక ఉద్యమం కానీ, ఒక పార్టీ కానీ, మరొకటి కానీ, నాకు మిగతా అన్ని అనవసరం, ఇది ఒక్కటే, అన్నిటికీ ఇదే పరిష్కారం అని చెప్పి అనుకుంటే ఎప్పుడైనా సమస్యలు తలెత్తాయి. ప్రజలకు కూడా క్రమక్రమంగా అర్థం కావాలి, ఇది వాస్తవము, ఇది అవాస్తవము. దీనివల్ల మరి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్నాళ్ళు కూడిపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా దేశంలో బలమైన యంత్రాంగాన్ని, అవినీతి అంతం చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అదే సమయంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి సమతూకాన్ని దెబ్బతీయకుండా ఈ దేశ భవిష్యత్తును కాపాడుకోవాలి. అది దేశంలో రాజకీయ పార్టీలు కానీ, పత్రికలు కానీ, ప్రభుత్వం కానీ విజ్ఞప్తి ఆలోచించాల్సిన అవసరం. అంటే లోక్పాల్ ఇప్పుడు ఆయన ఇప్పుడు పెట్టినటువంటి ఫార్మాట్లో మీరు టు సమ్ ఎక్స్టెంట్ మీరు కూడా కొన్ని విషయాల్లో డిఫర్ అయినట్టున్నారు అన్నాజారి విషయంలో, ఈ అరేంజ్మెంట్స్ విషయంలో. అంటే కపిల్ సిబాల్ లా కాకపోయినప్పటికి కూడా, అంటే అసలు సమస్య ఏంటంటే ఇంగ్లీష్ లో సామెత అన్నది మిస్సింగ్ ద వుడ్ ఫర్ ద ట్రీస్ అని చెప్పని. మనం చెట్లను లెక్కెడుతూ అసలు అరణ్యాన్ని మర్చిపోయాం, అడవిని మర్చిపోయాం. అసలు మౌలికమైన విషయం ఏంటంటే 2 కోట్ల మంది ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అలాగే శాసనసభలు, పార్లమెంట్ కలిపి 5,000 మంది పైచరుకు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఉన్నారు. స్థానిక ప్రభుత్వాల్లో 200,000 మంది ఉన్నారు పంచాయతీ దగ్గర నుంచి. వీటిల్లో ఈ లోక్పాల్ బిల్ మొత్తం ఎంతసేపటికి 542+258 మంది పార్లమెంట్ సభ్యులు, కేంద్రంలో మంత్రులు, కేంద్రంలో 600-700 మంది ఉన్నతాధికారులు. అంతే తప్ప అసలు రాష్ట్రాల్లో రోజువారీగా మీ గని, మీ వని, మేము ఎవరో ఒక అని చెప్పారు నాకు ఈ మధ్య. ఏముంది సార్ మా పరిపాలన అని చెప్పంటే ల్యాండ్ శాండ్ మైను అని చెప్పని. అలాగే తీర ప్రాంతము, ఈ ల్యాండ్ శాండ్ మైను తీర ప్రాంతము, అధికారుల బదిలీలు, పోలీస్ కేసులను పరివీలు, ఇవన్నీ కూడా ఏ రకంగా దీనిలో పట్టం. అంటే ఈ దేశంలో ఢిల్లీలో తప్ప కరప్షన్ లేదన్నట్టుగా ఉంది. కానీ రోజువారీగా మనం చూస్తున్నప్పుడు కర్ణాటక గొడవ అంతా ఏమిటి, ఈ లెక్క ప్రకాశం కర్ణాటక పట్టించుకోకర్లా, ఆంధ్రప్రదేశ్ పట్టించుకోకర్లా. అంటే చాలా ఇలా సంకుచితంగా చూస్తున్నాం. అసలు చర్చ పత్రికలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, అన్నా హజారే బృందం కానీ చాలా సంకుచితంగా చూస్తున్నారు. ఢిల్లీ చుట్టూ దొరుకుతుంది తప్ప అసలు ఈ దేశం అన్నది, దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, కోట్లాది కోట్ల మందికి వాళ్ళకి ఏదైనా కోటాను కోట్ల మందికి ఏమైనా సమస్యలు ఉన్నాయి, అవినీతి బారిన పట్టి రోజు బాధపడుతున్నారు, దాని అంతం చేయాలంటే దీర్ఘకాలం ఎలా చేయాలని చెప్పినటువంటి స్పృహ లేదు. సదుద్దేశంతో ఉన్నా కూడా చాలా పాక్షికంగా మాత్రమే చర్చ జరుగుతుంది. అసలు సమస్య ఏమిటంటే రాష్ట్రాలకి ఇలా వర్తింపచేయాలి, దీని విధిగా ఈ చట్టంలో రావాలి. మనకు అందులో 253 ప్రకరణ ప్రకాశం రాజ్యాంగంలో ఎప్పుడైతే ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి ఒప్పందం ఒకటి తయారు చేసింది అవినీతి వ్యతిరేకంగా, దానిలో భారతదేశం సంతకం పెట్టడం కాకుండా మన May 1 దాన్ని ఖరారు చేసింది, మనం రాటిఫై చేసాం. అది చేశాక రాష్ట్రాలకు సంబంధించిన చట్టం చేసే అధికారం పార్లమెంట్కి వచ్చేస్తుంది. అది వరకు పాలనా సమాచారానికి వస్తున్నప్పుడు ఇదే వచ్చింది, రాష్ట్రానికి దేశానికి వేరువేరు చట్టాలు ఉండాలి, ఒకటి ఉండాలని చెప్పని గట్టిగానే ఆనాడు వాదించాను. దేశం మొత్తానికి ఒకే చట్టం ఉండాలని చెప్పని, దానిలో ప్రతి కామాన్ని, ప్రతి పదాన్ని, ప్రతి క్లాజ్ని తయారు చేసింది నేను ఆ చట్టాన్ని. పార్లమెంట్ నేను ఫైనలైజ్ చేసిన రహస్యంగా ఆమోదించింది. దానిలో రాష్ట్రాలకు కూడా అదే సమయంలో ఏర్పాటు చేసాం, స్థానికంగా ఏర్పాటు చేసాం, ప్రతి శాఖలో, ప్రతి ఆఫీసులో ఏర్పాటు చేసాం. అదే రీతిని అవినీతికి కూడా ఇవ్వాలి. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అవినీతిని అంతం అందించడం కోసం ప్రక్రియను దీనిలో కలపకపోతే ఇది కేవలం ఒక చిన్న అవుతుంది, ఇంత కొండ విలువను పట్టినట్టు. మొత్తం ఒక మన సెంట్రల్ చూస్తే ఒక ప్రైమ్ మినిస్టర్ కనుక చేరిస్తే మొత్తం సమస్య పరిష్కారం అయ్యేట్టుగా కనబడుతుంది. సింగిల్ పాయింట్ హజారే గారి దృష్టిలో అలా కనిపిస్తుంది. మన్మోహన్ సింగ్ లాంటి క్లీన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనేటువంటి జనరల్ అట్మాస్ఫియర్. రాజా ఎలిగేషన్స్ అనేది పెడదాం అంటే ఈ స్థితిలో ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అంత కాంట్రవర్షియల్ అవుతుందండి? ఇది సింబాలిక్ అయిపోయింది. అది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పెడదాం వద్దా అని చెప్పని, ఈ ప్రైమ్ మినిస్టర్ గారేమో మన్మోహన్ సింగ్ గారు మొట్టమొదట అసలు వాళ్ళు బిల్లు తయారు చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇంక్లూడ్ చేశారు. ఓకే,
ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఆయన పెట్టాడు. ఓకే, ప్రధానమంత్రిని బిల్లులో పెట్టారు. ఆ బిల్లు వద్దు అని చెప్పి ఇంత పోరాటం జరిగింది. ఎందుకంటే ఆ బిల్లులో చాలా బలహీనమైన ప్రక్రియలు ఉన్నాయి, ప్రకటనలు ఉన్నాయి. లోక్పాలకి అధికారం లేకుండా కూరలు బిక్కని పవన్ లాగా తయారు చేశారని వాస్తవం. దాని కారణంగా ఇంత పోరాటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అసలు లోక్పాల్ బలం ఏమిటి, తర్వాత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నాము, దేశంలో అవినీతి వ్యతిరేక యంత్రంగా ఉందో మర్చిపోయి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు లేదని చెప్పిన ఏకపక్ష తీర్మానం లాగా ఏక అంశం పోరాటం అయింది. ఇది ఏ రకంగానూ కూడా విజ్ఞత కలది కాదు. ఒక పక్కనేమో ఉన్నత న్యాయమూర్తి అంటున్నారు, ఉన్నత న్యాయమూర్తుల విషయంలో లోక్సత్తానే మరి ప్రధాన న్యాయమూర్తులు ఇద్దరు జస్టిస్ వెంకటాచలయ్య, జస్టిస్ జేఎస్ వర్మ, దేశంలో హిమాలయం అంతా అన్నొచ్చి ఉన్నవాళ్ళు, అలాగే జస్టిస్ వేఆర్ కృష్ణ గారు దేశంలో అందరికీ తెలుసు. ఆయన ఈ ముగ్గురిని కూర్చోబెట్టి ఆ ముగ్గురితో కూడా ఒక ప్రతిపాదన తయారు చేశాం. అందరూ కొన్ని నల్లపాటు వాళ్ళు శ్రమించి ఏకగ్రీవంగా ప్రతిపాదన తయారు చేశారు. జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు కావాలి, ఉపరాష్ట్రపతి అధ్యక్షతన ఈ ఉన్నత న్యాయమూర్తుల నియామకాలు కానీ తొలగింపులు కానీ వారి చేతుల్లో పెట్టాలి. ప్రస్తుతం ఉన్నట్టుగా న్యాయమూర్తులు చేస్తున్నా కూడా న్యాయం జరగడం లేదు, నియామకాలు జరగట్లేదు, తొలగించడం సాధ్యం కావట్లేదు. చూసిన ఎన్నో కేసులు చూసాము. గతంలో ఉన్నట్టుగా ప్రభుత్వం చేతుల్లో ఉంటేనే న్యాయం జరగడం అనేది పద్ధతి కాదు అని చెప్పాను. కాబట్టి న్యాయ వ్యవస్థను చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఎందుకంటే ఇవాళ దేశంలో ఏ సమస్య మౌలికమైనది వచ్చినా కూడా, దేశం మొక్కలైపోతుందో అనే పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం మళ్ళీ న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తున్నాం. ఆ సుప్రీంకోర్టును పట్టుకుని మనం ఏమైనా చేస్తే సర్జరీ చాలా స్కాల్పల్తో కేర్ఫుల్గా చేయాలి, కానీ ఒక బ్లంట్ ఇన్స్ట్రుమెంట్ ఢామ్ అని కొడితే మొత్తం వ్యవస్థ చచ్చిపోతుంది. అలాగే ప్రధానమంత్రి వాళ్ళ మన్మోహన్ సింగ్ ఉండొచ్చు, ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు పొద్దున్న ఎన్డీఏ కావచ్చు, ఇల్లు ఇంకో పార్టీ రావచ్చు, కానీ ప్రధానమంత్రి మొత్తం పార్లమెంటరీ వ్యవస్థలో దేశానికి నాయకుడు. మన్మోహన్ సింగ్ గారు నాయకుడు వ్యవహరిస్తున్నాడా, అది ఆయన చూసుకోవాలి, ఆయన నాయకుడు చూసుకోవాలి, మన సంబంధం లేదు. కానీ రాజ్యాంగం ఆశించేది, దేశం ఆశించేది ప్రధానమంత్రి జాతికి నాయకుడు అని చెప్పాను. పార్లమెంట్ లో మెజారిటీ ఎవరికి ఉంటే ఆ కారణంగా ప్రభుత్వానికి ఎవరు నాయకుడు అయితే ఆయన పూర్తిగా మంత్రులు తీసేయగలగాలి, మంత్రులను పెట్టగలగాలి, విధానం నిర్ణయించగలగాలి, దేశాన్ని ఒక దారి తీసుకెళ్లగలగాలి. మరి ఆ ప్రధానమంత్రిని రోజు కూడా నేను ఏం చేసినా వెనకాల ఎవరు చూస్తున్నాడు అన్న భయం కలిగేశారు అనుకోండి మీరు, లేకపోతే అనవసరమైన ఆరోపణలు చేసి దేశాన్ని అస్తవ్యస్తం చేయాలని చెప్పిన కారణంగా ఒక సంవత్సరం పాటు ఆయన ఎంక్వైరీలు దించేశారనుకోండి, దేశం గందరగోళంలో పడుతుంది. ఆ కారణంగా చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి ప్రధానమంత్రి గారితో. ఇప్పుడు కాదు, 2005లో నేను స్వయంగా ఆయన చెప్పాను. ఇది మీ సొంత విషయం కాదండి, పరిపాలనా సంస్కరణ సంఘంలో మేము ఈ విషయం చాలా చర్చ చేశాం. మా ముందు రాజ్యాంగ సమీక్షా సంఘం చర్చ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అన్నప్పుడు ప్రధానమంత్రి గారితో అన్నాడు. నేను చెప్పారు ఇది మీ వ్యక్తిగతమైన విషయం కాదు, ఇది ఇది సంస్థాగతమైన విషయము, ఈ జాతి ఔన్నత్యాన్ని కాపాడాలి, ఈ జాతిలో సుస్థిరత ప్రభుత్వాలను కాపాడాలని చెప్పంటే ఈ విషయాలు చాలా మెలకువగా ఉండాలి మనం అని చెప్పని. కాబట్టి దానికి పరిష్కారం సాధ్యం. ఉదాహరణకి ప్రధానమంత్రికి పదవి పోయిన తర్వాత ఆయన పెడదామని చెప్పని ఒక రకంగా చేయొచ్చు. లేదు అని చెప్పండి, పదవిలో ఉన్నప్పుడు దేశ భద్రత సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే శాంతి భద్రతలు కానీ, లేకపోతే అంతర్జాతీయ సంబంధాలు కానీ, ఈ మూడు పక్కన మినహాయించేసి మిగతా విషయాలు పెడదామని చెప్పనొచ్చు. ఇందులో మధ్య మార్గం అంత సాధ్యం. అంతేగాని సర్వత్రా సమస్య లేదని చెప్పి మనం భావిస్తే మంచిది కాదు. సమస్య ఉన్నది. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, మరో దేశం ఉంది. మన దేశం మీద చాలా దాడులు దురాక్రమణలు చేస్తున్నారు, మనం చాలా ఇబ్బందులు చేస్తున్నారు. వాళ్ళు ఎదుర్కోవాలని చెప్పంటే ఆయన రెండో గంటే తెలియకుండా రహస్యంగా చాలా చేయాల్సి ఉంటుంది. ఈ దేశ నాయకుడిగా ఆయన చేస్తేనే మనం బతుకుతాం. అందుకోసం లక్షల కోట్లు ఆయన చేతుల్లో పెడుతున్నాం మనం, ఊరికే కాదు ఇది. అప్పుడు ఆ చేసే పెద్దని కూడా నేను చూస్తానని చెప్పండి ఎట్లాగా అని చేత కొంచెం మనకి ఆ సమయం మనం కావాలి. మన వ్యవస్థను కాపాడుకోకపోయినట్టయితే చివరికి చెప్పిన కొన్నాళ్ళకి మంది వేస్తే కొన్నాళ్ళు గుడిపడం అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ లేకుండా కూడా లోక్పాల్ వ్యవస్థని బలోపేతంగా చేయొచ్చు అని మీరు అంటారు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ఉన్నది, లోక్పాల్ని లోకాయుక్తకి ఆయన తీసేయాలని చెప్పే హక్కు ఏం లేదా? కానీ రిపోర్ట్ వచ్చాక ఏమైంది, ముఖ్యమంత్రి పదవి ఏమైపోయింది? ఆయన అంత గట్టిగా పట్టుకున్నా, ఆయనకి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా, తీసేసి వచ్చింది కదా. కాబట్టి రాజకీయ ప్రక్రియను మనం పక్కన పెట్టకూడదు. అల్టిమేట్ గా దేశం బతికేది రాజకీయ ప్రక్రియ వల్ల. మందరాలు వచ్చినట్లయితే రాజకీయం మాత్రం మేము కొలబడుస్తాము, దొంగలు కొట్టేస్తాము, దొంగలను అక్కడ పెడతాము, కానీ వీళ్ళందరినీ కొట్టడం కోసం వేరే వాడిని పెడతాము. వాడు అన్ఎలక్టెడ్ వాడిని ఎవరన్నా నమ్ముతాము? ఎవరు సుప్రీంకోర్టు జడ్జి అయితే ముందు లోక్పాలకి వచ్చేవాడు దేవదత్తగా వచ్చాడండి, జయస్ కృష్ణ దిగొచ్చాడా, లేదా కృష్ణుడు దిగొచ్చాడు, లేకపోతే ప్రాఫెట్ మహమ్మద్ దిగొచ్చాడా? ఒక మనిషే కదా, ఇప్పుడు దాకా ఉన్నాళ్లే కదా. వీళ్ళంతా దుర్మార్గులనే మనంతా బాధపడుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అవినీతి పనులు ఉన్నారు, మంత్రులు అవినీతి పనులు ఉన్నారు, వీళ్ళే కదా, వీళ్ళ నుంచి వచ్చేవాడే కదా. ఆ ఒక్కటి చేతులు అన్ని పెట్టేసి రేపొద్దున వాడు దుర్మార్గులైతే. కాబట్టి మనం ఏ ఒక్కటి కూడా సరదా నివారణ కాదు, కొంచెం ప్రజాస్వామ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకదాని మీద ఒకటి సమతూకం ఉండాలి. ఆ బ్యాలెన్స్ తో ఒక చోట తప్పు జరిగినా కూడా ఇంకొకటి మనం సమర్థించట్టుగా ఉండాలి, వ్యవస్థను బతికించట్టుగా ఉండాలి. అది లోతైన అవగాహన ఉండాలి. అంతేగాని నిజాయితీ మనకు ఖచ్చితంగా అవసరం. నిజాయితీ ఒక్కటే పరిపాలన చాలదు, నిజాయితీ ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే పరిపాలన లేదు. కానీ దాంతోపాటు సామర్థ్యం కావాలి, దాంతోపాటు సంకల్పం కావాలి, దాంతోపాటు విజ్డమ్ కావాలి, విజ్ఞత కావాలి. ఈ వీటిలో ఏ ఒక్కటిలో పెంచినా ప్రజాస్వామ్యం పరిపాలన కుంటుపడతాయి.